ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఇన్నాళ్లకు నిజమైంది. 2011 నుంచి రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్స్ వినిపిస్తున్నా ఇన్నేళ్లకు పూర్తి స్థాయిలో పార్టీ పగ్గాలు స్వీకరించారు యువరాజు. మరి ఈ గురుతర బాధ్యతను రాహుల్ ఎంత సమర్థవంతంగా నెగ్గుకొస్తారు? ఇన్నేళ్లు అమ్మచాటు బిడ్డగా ఉన్న రాహుల్ ఇకపై పార్టీకి ఎలా సారథ్యం? కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇక రాహుల్ శకం. मैं आपको एक इनविटेशन देता हूं, आप आइए, एक प्यार का भाईचारा का हिंदुस्तान हम एक साथ बनाएंगे. कांग्रेस 60वें अध्यक्ष का राहुल बाध्यतलु. आप सब मेरे हो और मैं आप सबको अपना पूरा प्यार, दिल से पूरा प्यार दूंगा. राहुल तो कांग्रेस जैसे तिरुगुतुंदा. वो तोड़ते हैं हम जोड़ते हैं, वो आग लगाते हैं हम बुझाते हैं. ఇకపై కాంగ్రెస్ లెక్కలు మారబోతున్నాయా? హమ్ ఇసే హిందుస్తాన్ కీ గ్రాండ్ ఓల్డ్ అండ్ యంగ్ పార్టీ బనానే జా రహే హై. 2019లో మోడీని రాహుల్ ఢీకొట్టగలడా? కాంగ్రెస్ లో ఇప్పుడు తరం మారింది. నెహ్రూ కుటుంబం నుంచి మరో తరం వారసుడు పార్టీ పగ్గాలు చేపట్టాడు. కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు ఎన్నేళ్లుగానూ వేచి చూస్తున్న తరుణం ఇన్నాళ్లకు నిజమైంది. అమ్మ ఆశీస్సులతో కాంగ్రెస్ పెద్దలందరి సమక్షంలో వేలాది మంది కార్యకర్తల హర్షధ్వానాల మధ్య ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ లేకుండా దేశ చరిత్ర లేదు, నెహ్రూ కుటుంబం లేకుండా కాంగ్రెస్ పార్టీయే లేదు. అంటే దేశ రాజకీయాలను, ఆ కుటుంబీకులను వేరు చేసి చూడలేమన్నమాట. 132 కిందట పార్టీ పెట్టినప్పటి నుంచి నేటి రాహుల్ వరకు కాంగ్రెస్ అధ్యక్ష పీఠంపై 60 మంది అధ్యక్షులు కూర్చున్నారు. వారిలో నెహ్రూ కుటుంబీకులు 6 అయినా కాంగ్రెస్ మీద వాళ్లు చూపించినంత ప్రభావం మరెవ్వరూ చూపించలేదనే చెప్పాలి. మొత్తంగా ఇప్పటి వరకు 42 పాటు నెహ్రూ ఫ్యామిలీ మెంబర్లే కాంగ్రెస్ అధినేతలుగా ఉన్నారు. ఇక స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత గడచిన 70 36 పాటు కాంగ్రెస్ అధ్యక్ష పీఠాన్ని ఏలింది కూడా ఆ కుటుంబీకులే. 1998లో సోనియాగాంధీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి అప్రతిహతంగా 19 పాటు పార్టీకి చుక్కనిగా మారారు. ఇప్పుడు ఆమె స్థానంలో నెహ్రూ కుటుంబం 5వ తరం వారసుడు రాహుల్ గాంధీ ఆ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు ఎంతమంది స్వీకరించినా ఆ కుటుంబ వారసులకు మాత్రం సాటిరాదన్నది చరిత్ర చెబుతున్న సత్యం. అందుకే ఏరి కోరి రాహుల్కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. రాహుల్ పట్టాభిషేకంతో సోనియా అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నట్లయింది. ఆమె అధ్యక్ష పదవికి దూరమయ్యారే తప్ప రాజకీయాలకు కాదన్నది కాంగ్రెస్ మాట. ఇకపై రాహుల్ కీలక నిర్ణయాలకు సోనియా గైడ్ చేస్తారని అభిప్రాయాలున్నాయి. మొత్తానికి రాహుల్ రాకతో కాంగ్రెస్లో కొత్త శకం మొదలయ్యింది. రోడ్లో అంగరంగ వైభవంగా సాగిన రాహుల్ పట్టాభిషేకాన్ని చూసేందుకు వేల సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. ఇక బాధ్యతలు స్వీకరించిన తరువాత రాహుల్ ప్రసంగం కూడా అద్భుతంగానే సాగింది. రాజకీయాలు ప్రజలకు సంబంధించినవి, అదే వారి ఆయుధమన్నారు. కానీ నేటి రాజకీయాలు ప్రజాసేవ కోసం కాకుండా వారి ఆశల్ని సమాధి చేసేలా, వారి గొంతు నొక్కేలా సాగుతున్నాయని రాహుల్ బీజేపీని ఉద్దేశించి చురకలేదు by the politics of our times, because what we see before us is a politics devoid of kindness and truth. Politics belongs to the people. It is their greatest weapon in dismantling the structures that oppress, silence and disempower them. But today politics is not being used in the service of the people. It is being used to crush them. దేశాన్ని తాము 21వ శతాబ్దంలోనికి తీసుకువెళ్లాలని చూస్తుంటే మోడీ మధ్యయుగానికి తీసుకువెళుతున్నారని మండిపడ్డారు. ప్రజల అభిప్రాయాలు, అలవాట్ల మీద దాడి జరుగుతోందని ఆరోపించారు. ఇలా విద్వేషం నింపే శక్తులు తాత్కాలికంగా గెలిచినా అంతిమ విజయం కాంగ్రెస్దేనని, ప్రజల్ని ఏకతాటిపైకి తెచ్చే శక్తి కాంగ్రెస్కే ఉందని అన్నారు. You are attacked, and in order to defeat you,
they hit you on all fronts. They lie and they distort. Those in power in India today are shaped by the very structures that keep India poor. The Congress took India into the 21st century, while the Prime Minister today is taking us backwards to a medieval past where people are butchered because of who they are, beaten for what they believe, and killed for what they eat. This ugly violence shames us in the world. Our country, whose philosophy and history is born out of love and compassion, is tarnished by such horror, and no amount of hugs can repair the damage done to this great country of ours. నిజానికి ఇప్పటివరకు రాహుల్ గాంధీ ఇమేజ్ వేరు. ఇన్నాళ్లు ఆయన్ను ఓ అమాయకుడిగానే ప్రొజెక్ట్ చేయటంలో ప్రత్యర్థులు బాగానే సక్సెస్ అవుతున్నారు. మరీ ముఖ్యంగా 2014కి ముందు ఆయన చేసిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని, ఫలితాల్ని బేరీజు వేస్తూ చాలానే విమర్శలు గుప్పించారు. 2014లో కాంగ్రెస్ పార్టీ అత్యంత దయనీయమైన స్థితికి పడిపోయిన తరువాత తమ విమర్శల దాడి మరింత పెంచారు. ఈ ఏడాది యూపీ ఎన్నికల్లో బీజేపీ విజయం, గోవా, మణిపూర్లలో కాంగ్రెస్ దే పైచేయి అయినా బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాజకీయ సామర్థ్యాల మీద మాటల తూటాలు పేల్చారు. కానీ అవన్నీ ఒక లెక్క, ఇప్పుడు మరో లెక్క అన్నట్లు రాహుల్ మారిపోయారు. గుజరాత్ ఎన్నికల ముందు వరకు ఉన్న రాహుల్ వేరు, ఆ ఎన్నికల్లో రాహుల్ వేరు. దీస్ రిగ్రెసివ్ ఫోర్సెస్ డోంట్ విన్ బికాజ్ దే ఆర్ రైట్. దే డు నాట్ విన్ బికాజ్ దే స్టాండ్ ఆన్ ది సైడ్ ఆఫ్ వాట్ ఇస్ కరెక్ట్. They win because they are powerful. Their power is manipulative and distortive, and it stains everything it touches. But what I have realized over the last few years is that they attack the Congress and they try to weaken us. But they can only defeat us if we back down, stand up to them, and their anger and their hatred makes all of you and us stronger. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం అందున 22 ఏళ్లుగా కమలనాథులకు కంచుకోటైన గుజరాత్ లో రాహుల్ ప్రచార ధాటికి మోడీకే ముచ్చెమటలు పట్టాయి. ఇటు ప్రచారం చేస్తూనే అటు మోడీ వ్యతిరేకులందరినీ రాహుల్ ఏకం చేసిన తీరు ఆయనలో సరికొత్త రాజకీయ నైపుణ్యాలకు అద్దం పడుతోంది. గుజరాత్ లో ఎలాగైనా నెగ్గుకొచ్చేందుకు మోడీ ఎంత ప్రయాసపడ్డారో దేశమంతా చూసింది. ఆఖరికి మోడీ లాంటి పవర్ఫుల్ లీడర్ కూడా ఎన్నికల్లో ప్రజల సానుభూతి కోసం పాకులాడేలా చేయగలిగాడు. మొత్తంగా గుజరాత్ ఎన్నికలతో రాహుల్ ఇమేజే మారిపోయింది. అందుకే ఈ ఎన్నికల ఫలితాలు రావడానికి 2 రోజుల ముందే పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఎంతో అనుకూలంగా ఉన్న టైంలో కాళ్ల దగ్గరకొచ్చిన పదవిని వద్దనుకున్నవాడు ఇప్పుడు పార్టీ ఇంత క్రైసిస్ లో ఉన్న టైంలో బాధ్యతల్ని భుజానికెత్తుకోవడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించే అంశమే. గుజరాత్ లో గెలుపు బీజేపీదే అని సర్వేలతో సహా అంతా చెబుతున్నా రాహుల్లో మాత్రం ఎక్కడా ఆ బెరుకు కనిపించడం లేదు. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్నట్లుగా 2019లో మోడీని ఎలా ఢీకొట్టాలో ఈ గుజరాత్ ఎన్నికల్లో ప్రాక్టీస్ చేశాడు. గుజరాత్ ప్రచారంలో రాహుల్ జోరులోనే కాదు, ఆయన తీరులో కూడా స్పష్టమైన మార్పు కనిపించింది. మోడీ వ్యతిరేకుల మద్దతు కూడగట్టడమే కాదు, 22 ఏళ్ల ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చడంలో సక్సెస్ అయ్యారు. ఈ ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చినా సరే దాన్ని స్వీకరించడానికి సిద్ధపడే బరిలోకి దిగారు. గుజరాత్ ఎన్నికల్లో ఏమాత్రం బీజేపీ బలాన్ని తగ్గించినా రాహుల్ మొదటి విజయం సాధించినట్లే. అందుకే గుజరాత్ బరిలోనే సింగిల్ హ్యాండ్ తో రంగంలోనికి దిగాడు. ఇలా అవకాశాన్ని క్రియేట్ చేసుకుని దాన్ని అందిపుచ్చుకుని మోడీకి పోటీగా ప్రచారం చేశాడు. 2012 గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ 60 స్థానాల్లో గెలిచింది. ఈ ఎన్నికల్లో ఇంతకన్నా ఎక్కువ స్థానాలు దక్కించుకుంటే రాహుల్ గాంధీ సక్సెస్ అయినట్లే. అధ్యక్షుడైపోయి వంత మాత్రాన అధికారం కూడా దానంతటదే వచ్చేస్తుందా అన్నదే చాలా మందిలో వినిపిస్తున్న ప్రశ్న. రాజకీయాల్లో రాహుల్ రాణిస్తున్నాడు సరే, మరి కాంగ్రెస్ పార్టీని నడిపించేంత రాటుదేలేడా? ఇప్పుడు రాహుల్ ముందున్న సవాళ్లేంటి? వాటిని అధిగమించే మార్గాలు
రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడైపోయినంత మాత్రాన ఆయన 2019 ఎన్నికల్లో దేశానికి ప్రధాని అయిపోతారనుకుంటే అది అత్యాశే అవుతుంది. ఆయన ప్రధాని పీఠాన్ని సాధించి దేశాన్ని పాలించటం సుదూర లక్ష్యమే కాని అసాధ్యం మాత్రం కాదు. అయితే దాన్ని చేరుకోవాలంటే అందుకు సంసిద్ధత చాలా అవసరం. దేశాన్ని పాలించడానికి ముందు ఆయన సాధించాల్సిన లక్ష్యాలు, చేరుకోవాల్సిన గమ్యాలు, ఎదుర్కోవాల్సిన సవాళ్లు, పరిష్కరించాల్సిన సమస్యలు చాలానే ఉన్నాయి. వాటన్నింటినీ ప్రణాళికాబద్ధంగా దాటుకుని ముందుకు వెళితే తప్ప రాహుల్ గాంధీ సక్సెస్ అవ్వలేరు అన్న అభిప్రాయాలు ఉన్నాయి. రాహుల్ ముందున్న సమస్యల్లో అతిపెద్దది, ముందుగా అత్యవసరంగా పరిష్కరించాల్సింది పార్టీయే. కాంగ్రెస్ లాంటి పార్టీని నడిపించటం రాహుల్కు పెద్ద సవాల్. ఎందుకంటే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా వంటి మహామహుల్ని కూడా ముప్పుతిప్పులు పెట్టిన నేతలున్న పార్టీ అది. చూడ్డానికి అంతా హైకమాండ్ ఆధీనంలో ఉన్నట్లే కనిపిస్తారు, కానీ ఎప్పుడు ఎవరు ఎదురు తిరుగుతారో, ఎప్పుడు ఎలా వేరుకుంపట్లు పెట్టుకుంటారో, ఎప్పుడెవరికి ఎలా హ్యాండ్ ఇస్తారో ఊహించటం మాత్రం చాలా కష్టం. ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల్లో సగానికి పైగా కాంగ్రెస్ నుంచి వేరుపడ్డవే. అంటే పార్టీని పూర్తి స్థాయిలో కంట్రోల్లోనికి తెచ్చుకోవటం, పార్టీ మీద పూర్తి పట్టు సాధించటం రాహుల్ ముందున్న మొదటి టార్గెట్. ఇలా పార్టీ మీద పట్టు సాధించాలంటే అందుకు పార్టీని బలోపేతం చేయాలి, పార్టీలోకి కొత్త రక్తాన్ని ఎక్కించాలి. అన్నింటినీ మించి తనకంటూ ఒక ప్రత్యేకమైన బలమైన కోటరీని ఏర్పాటు చేసుకోవాలి. ఈ క్రమంలో సీనియర్లను అసంతృప్తిపరచకుండా వాళ్లకు ఇవ్వాల్సిన సముచిత స్థానాన్ని ఇస్తూనే తన టీంను తయారు చేసుకోవాలి. నిజానికి గతంలో హఠాత్తుగా రాజకీయాల్లోకి వచ్చిన రాజీవ్ గాంధీ కానీ, అంతకుముందు అవసరం దృష్ట్యా ప్రధాని పదవిని అధిష్ఠించిన ఇందిరాగాంధీ కానీ రాజకీయాల్లో అంత సమర్థవంతంగా రాణించడానికి రెండు ప్రధాన కారణాలున్నాయి. నాటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వాళ్లు తీసుకున్న నిర్ణయాలు మొదటి కారణమైతే, పార్టీలో బలమైన ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ప్రోత్సహించటం రెండో కారణం. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా తాను ప్రధాని అయ్యేలోగానే పార్టీలో పట్టు సాధించడంతో పాటు బలమైన ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఒక నాయకుడు సమర్థుడిగా ఎదగాలంటే అతని చుట్టూ ఉండే ద్వితీయ శ్రేణి నాయకత్వం బలంగా ఉండాలి. ఇదే సూత్రాన్ని ఇందిరా, రాజీవులు పాటించారు. బలమైన కోటరీయే ప్రధానులుగా వాళ్లను సమర్థులను చేసింది. కాని ఇప్పుడు అంత బలమైన ద్వితీయ శ్రేణి నాయకులు రాహుల్ చుట్టూ లేరన్నది ప్రధానమైన లోపంగా కనిపిస్తోంది. కాబట్టి సాధ్యమైనంత వేగంగా తనకంటూ ఓ బలమైన, నమ్మకమైన, సమర్థవంతమైన కోటరీ ఏర్పాటు చేసుకోవాలి. ఇలా పార్టీ మీద పట్టు సాధించిన తరువాత రాహుల్ తనను తాను ఒక నమ్మకమైన నాయకుణ్ణని ప్రజల్లో నిరూపించుకోవాలి. నిజానికి రాహుల్ గాంధీకి ఎన్నో అభ్యుదయ ఆలోచనలు ఉండి ఉండవచ్చు, కానీ తన ఆలోచనల్ని ప్రజలకు సరైన విధానంలో కమ్యూనికేట్ చేయలేకపోతున్నాడు. గతంలో ప్రత్యర్థులు రాహుల్ మీద క్రియేట్ చేసిన నెగిటివ్ ఇంప్రెషన్ ప్రభావం ఇప్పటికీ అలాగే ఉంది. దాని నుంచి ముందు బయటపడాలి. ముఖ్యంగా రాహుల్ గంభీరంగా ఉండరని, ఎంత సీరియస్ విషయంలోనైనా సాధారణంగానే రియాక్ట్ అవుతున్నారన్న విమర్శలున్నాయి. వాటి నుంచి బయటపడేలా తనను తాను మార్చుకోవాలి. నిజానికి గతంలో రాహుల్కు, ఇప్పుడున్న రాహుల్కు స్పష్టమైన తేడా కనిపిస్తూనే ఉంది. కానీ తాను ప్రధాని అవ్వాలంటే ఈ మార్పు సరిపోదు. ప్రజల్ని ఆకట్టుకోవాలంటే పదాల్లో పదునే కాదు, మాటల్లో గాంభీర్యం కూడా ఉండాలి. ఆ దిశగా రాహుల్ తనను తాను మరింత రాటుదేల్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాహుల్ గాంధీ ముందు నాయకుడిగా చాలా పెద్ద లక్ష్యం ఉంది. దాన్ని సాధించాలంటే అంచెలంచెలుగా బలపడాలి. ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితి అధ్వానంగా ఉంది. ముఖ్యంగా 2014 తర్వాత పార్టీ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. దీనికి తోడు కాంగ్రెస్ ముక్తి భారత్ అంటూ మోడీ దూసుకెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మోడీ లాంటి నాయకుణ్ణి కేంద్ర స్థాయిలో ఢీకొట్టాలంటే రాహుల్ అందుకు ముందుగా రాష్ట్రాల్లో బలపడాలి. గతేడాది బీహార్లో మోడీని ఓడించారంటే దానికి మహాకూటమి తోడుండడమే కారణం. ఈ ఏడాది పంజాబ్లో కాంగ్రెస్ సాధించిన విజయం మోడీపై పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. ఇక ఇప్పుడు గుజరాత్ ఫలితం ఏదైనా దాని బాధ్యత రాహుల్ మోయాల్సిందే. ఇక వచ్చే ఏడాది కర్ణాటకలో ఎన్నికలు రాబోతున్నాయి. దీన్ని దక్కించుకోవడం రాహుల్ ముందున్న అతిపెద్ద టార్గెట్.
కర్ణాటకను దక్కించుకోవడంతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బలపడాలి. ఇక వీటితో పాటు ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపురలో కూడా తమ బలాన్ని నిలబెట్టాలి. ఇవన్నీ వచ్చే ఏడాది రాహుల్ ముందున్న టార్గెట్లు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలే కాదు, 2019 ఎన్నికల్లో మోడీ జోరును తగ్గించేలా ఢీకొట్టాలంటే మిగిలిన రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత రాహుల్ మీదే ఉంది. ఇందుకు కాంగ్రెస్ ఇప్పటివరకు చేసిన రాజకీయాలకు భిన్నంగా తాను అడుగులేయాలి. కాంగ్రెస్ నేతలంటే కరప్టెడ్ అన్న విమర్శలున్నాయి, కానీ వాటిని చెరిపేసేలా కొత్త రాజకీయాలకు రాహుల్ కేంద్ర బిందువు కావాలి. అప్పుడే కాంగ్రెస్ మీద, రాహుల్ యువ నాయకత్వం మీద ప్రజలకు నమ్మకం కలుగుతుంది. నిజానికి కాంగ్రెస్ ఎప్పుడూ అధికారం కోసం పోరాడదు, కానీ అది వచ్చే వరకు వేచి చూస్తుందన్న అపవాదు ఉంది. కానీ 2014 ఎన్నికల్లో టార్గెట్ 282 అంటూ మోడీ పోరాటం చేశాడు కాబట్టే ఒక్కసారిగా అధికారంలోకి వచ్చేశాడు. కానీ అంతకుముందు 10 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉన్న UPA 1, UPA 2 రెండుసార్లు పోరాడితే దక్కినవి కాదు, సంకీర్ణ సూత్రాలతో అల్లిన అతుకుల బొంతలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిర్లిప్తంగా అడుగులేస్తే మోడీ లాంటి నాయకుణ్ణి ఢీకొట్టడం కష్టం. సొంతగా పోరాడే శక్తిని అలవరుచుకోవడంతో పాటు సమాంతరంగా సంకీర్ణ సూత్రాలను కూడా రాహుల్ వంటబట్టించుకోవాలి. ఇటు పార్టీ మీద పట్టు సాధించుకోవాలి, పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకుల్ని బలోపేతం చేయటం, తనకంటూ ఓ కోటరీ తయారు చేసుకోవటం, రాష్ట్రాల మీద దృష్టి సారించడంతో పాటు తన మీద ఉన్న భావనలు, అభిప్రాయాలు కూడా చెరిపేసుకోవాలి. రాహుల్ అంటే ఒక స్కూల్ పిల్లాడు అన్న భావన ఇప్పటికీ చాలా మందిలో ఉంది. ఇంతలా రాహుల్ని డీఫేమ్ చేయటంలో ప్రత్యర్థులు సక్సెస్ అయ్యారు. 2019 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా మోడీని ఢీకొట్టేనాటికి రాహుల్కు 49 ఏళ్లొస్తాయి. అంటే తన తండ్రి ప్రధాని పదవి చేపట్టినప్పటి వయసు కన్నా 10 ఏళ్లు ఎక్కువే. అంటే అప్పటికల్లా తనను తాను పూర్తి స్థాయిలో పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా తాను ప్రొజెక్ట్ చేసుకోవాలి. వెల్కమ్ బ్యాక్. యుద్ధంలో గెలవాలంటే ప్రత్యర్థి బలహీనతల్ని కనిపెట్టడం కన్నా మనకున్న బలం తెలుసుకోవటం అతి ముఖ్యం. కానీ రాహుల్ గాంధీ ఇక్కడే తప్పు చేస్తున్నారన్నది కొందరి విమర్శ. రాహుల్ తనకున్న బలాలను బయటపెట్టుకోకుండా పోరాడుతున్నారన్న విమర్శలో నిజమెంత? రాహుల్ బలమేమిటి, బలహీనతలేమిటి, వాటిని అధిగమించే మార్గం? ఇన్నాళ్ళు రాహుల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, కానీ ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. అంటే జాతీయ స్థాయిలో మోడీని ఢీకొట్టాల్సింది రాహుల్ గాంధీయే. ఇందుకోసం తనను తాను ప్రజల్లో పాజిటివ్ గా ప్రొజెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మోడీ కూడా తనను తాను పాజిటివ్ గా ప్రొజెక్ట్ చేసుకునే ప్రజామోదం పొందారు, కానీ రాహుల్ మాత్రం ఆ దిశగా అడుగులేయటం లేదు. అన్నింటినీ మించి తనకున్న పాజిటివ్ అంశాలను బయటపెట్టుకోవటం లేదు. నిజానికి రాహుల్ అవినీతిపరుడు కాదు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి 13 ఏళ్లు దాటింది, అయినా ఎక్కడా రవ్వంత అవినీతి ఆరోపణలు కానీ అధికార దుర్వినియోగ ఆరోపణలు కానీ లేవు. కానీ దీనిని ఎక్కడా ప్రొజెక్ట్ చేయడం లేదు. ఈ రోజుల్లో రాజకీయాల్లో ఉన్న చాలా మందికి పదవీ వ్యామోహం ఎక్కువ, కానీ రాహుల్కు పదవీ వ్యామోహం లేదు. ప్రధాని పదవినే కాదనుకున్నాడు, కనీసం కేబినెట్లో కూడా చోటు వద్దనుకున్నాడు. తాను ప్రజల కోసం, పార్టీ కోసమే పనిచేస్తున్నాడు. కానీ ఈ విషయాన్ని ఎక్కడా పాజిటివ్ మాటల్లో కానీ తీరులో కానీ డాంబికం ఎప్పుడూ ప్రదర్శించరు. కనీసం తాను అవివాహితుడిగా మిగిలిపోయింది, పార్టీ కోసమనో దేశం కోసమనో కూడా ప్రొజెక్ట్ చేసుకోలేకపోతున్నాడు. ఇలా తన పాజిటివ్ అంశాల్ని పాపులర్ చేసుకోలేకపోవటం కూడా తప్పిదమే అంటున్నారు విశ్లేషకులు. ఇక అన్నింటినీ మించి రాహుల్ ముందున్న అతిపెద్ద సమస్య మోడీ. 2014 టార్గెట్ 282 అంటూ దాన్ని రీచ్ అయిన మోడీ ఇప్పుడు టార్గెట్ 350 అంటూ దూసుకెళ్తున్నారు. పోరాట పటిమతో దూసుకెళ్తున్న మోడీని ఢీకొట్టడం రాహుల్కు అతిపెద్ద సవాల్. అయితే 2019 నాటికల్లా మోడీని నిలువరించేలా తాను బలపడాలి. ఇందుకోసం ప్రజలకు మరింత దగ్గరవ్వాలి. మోడీ అతి తక్కువ కాలంలో ఇంతలా పాపులర్ అవ్వడానికి సోషల్ మీడియానే కారణం. కానీ రాహుల్ ఈ విషయంలో కొద్దిగా వెనకబడ్డారు. సోషల్ మీడియాలో రాహుల్ ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్నారు.
ట్విట్టర్ ఫాలోయర్స్ లో మోడీ వరల్డ్ వైడ్ 380,00,000 మందితో 30వ స్థానంలో ఉంటే ఇండియాలో టాప్ ప్లేస్ లో ఉన్నారు. కానీ రాహుల్ ట్విట్టర్ ఫాలోయర్స్ సంఖ్య ఇంకా 1,00,000 కూడా దాటలేదు. ఇలాంటి విషయాల్లో మోడీని ఢీకొట్టేలా రాహుల్ యూత్ కు మరింత చేరువ కావాలి. మోడీని ఢీకొట్టాలంటే బీజేపీ వైఫల్యాలను గట్టిగా ఎండగట్టాలి. డిమానిటైజేషన్, జీఎస్టీలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలి. బీజేపీ మీద పెరిగిన ప్రభుత్వ వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకోవాలి. వీటితో పాటు మోడీ తీసుకురాబోయే కొత్త నిర్ణయాల వల్ల దేశ ప్రజల మీద పడే నెగిటివ్ అభిప్రాయాలను బాగా ప్రొజెక్ట్ చేయగలగాలి. ప్రభుత్వ వ్యతిరేక అంశాలను పెద్ద ఎత్తున ప్రజల్లోనికి తీసుకెళ్లాలి. ఇదంతా ఒక్కసారిగా పూర్తయిపోయి 2019 నాటికి మోడీని ఢీకొట్టి రాహుల్ ప్రధాని అయిపోతారని చెప్పలేము. కానీ మోడీ వేగాన్ని తగ్గించగలిగినా చాలు, నాయకుడిగా రాహుల్ సక్సెస్ అయినట్లే. 2019 కాంగ్రెస్ బలపడితే చాలు, 2024 నాటికి కేంద్రంలో ప్రత్యామ్నాయంగా కనిపించే నాయకుడు రాహుల్ గాంధీయే అవుతాడు.